నా ప్రాణమా నా ప్రాణమా నను ఎన్నడు మరువని నా ప్రాణమా. దేవునికి స్తోత్రములు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ మా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. బెరాకా మినిస్ట్రీస్ అనే మా పరిచర్యలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని భావిస్తున్నాం. గత కొంతకాలంగా సువార్త గంటలనే మా ఆధ్యాత్మిక కార్యక్రమం మీకెంతో ఆశీర్వాదకరంగా ఉందని మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ ద్వారా తెలుసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. గత సందేశంలో దావీదు మహారాజు గురించి కొన్ని సంగతులు మనం ధ్యానం చేశాం. దావీదు దేవుని హృదయానుసారి, దావీదును గురించి దేవుడే స్వయంగా సాక్ష్యమివ్వడాన్ని మనం చూచాం. కొన్నిసార్లు ఒక మనిషి గురించి ఇంకో మనిషి సాక్ష్యం ఇవ్వవచ్చు, ఒక వ్యక్తి గురించి ఇంకో వ్యక్తి సాక్ష్యం ఇవ్వవచ్చు, ఒక దేవుని సేవకుని గురించి ఆ సంఘస్థులు సాక్ష్యం ఇవ్వవచ్చు. కానీ దావీదును గురించి దేవుడైన యెహోవాయే స్వయంగా, దావీదు నా హృదయానుసారి, దావీదు నా ఇష్టానుసారి అని చెప్పడాన్ని మనం చూచాం. అతడు నా ఉద్దేశములన్నీ సఫలపరచును. అవును ప్రిలారా, దావీదు జీవితంలో మనం గమనించినట్లయితే దావీదు దేవుని ఇష్టానుసారిగా పిలవబడ్డానికి, దేవుని హృదయానుసారి అని సాక్ష్యము పొందడానికి దావీదు ఆత్మీయ జీవితంలో ఉన్న గుణగణాలే కారణమని మనం చూచాం. దావీదు జీవితంలో మనము నేర్చుకోవలసిన మన ఆధ్యాత్మిక జీవితాలకు అవసరమైన, మన విశ్వాస జీవితానికి అవసరమైన ఎన్నో సత్యాలు దావీదు జీవితంలో నుండి మనము నేర్చుకోగలుగుతాం. దావీదు దేవుని హృదయానుసారి అని పిలవబడ్డానికి ఎన్నో కారణాలు, ఎన్నో విశిష్టమైన లక్షణాలు దావీదు జీవితంలో మనం చూడగలుగుతాం. గత వర్తమానములో దావీదును గురించి మూడు సంగతులు మనం ధ్యానం చేశాం. ఒకటి, దావీదు దేవుని సన్నిధిని ప్రేమించాడు. యెహోవా నిబంధన మందసం ఇశ్రాయేలీల మధ్య లేని కాలములో వారికి అన్ని అపజయాలే, యుద్ధాలలో ఓటమి పాలయ్యారు, దేవుని ఆశీర్వాదాలకు దూరమయ్యారు. అందుకనే దావీదు పరిపాలనలోకి రాగానే ఈ విషయాలను తెలుసుకుని దేవుని నిబంధన మందసాన్ని దావీదు పురానికి తీసుకురావడాన్ని మనం చూస్తాం. ఎప్పుడైతే దేవుని నిబంధన మందసం దావీదు పురములో ప్రతిష్ఠించబడిందో ఆ వెనువెంటనే వారి జీవితాలలో విజయాల వెంబడి విజయాలు, ఆశీర్వాదాల వెంబడి ఆశీర్వాదాలు ఇశ్రాయేలీలు పొందుకోవడాన్ని మనము చూస్తాం. అలాగే దావీదు దేవుని వాక్యములో ఆనందించినవాడు, దేవుని ధర్మశాస్త్రములో ఆనందాన్ని కనుగొన్నట్లుగా మనము చూచాం ప్రియులారా. అంత మాత్రమే కాదు, దేవుని స్తుతించడానికి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి తనను తాను డెడికేట్ చేసుకున్నట్లుగా, తనను తాను అంకితం చేసుకున్నట్లుగా, తనను తాను సమర్పించుకున్నట్లుగా గత వర్తమానములో మనం విన్నాం. ఈరోజున దావీదు ఆత్మీయ జీవితంలో నాలుగు ప్రాముఖ్యమైన సంగతులు, నాలుగు ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం. అవేమనగా దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 17:34 నుండి 36 వరకు చదువుదాం. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, నీ దాసుడనైన నేను
మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తికొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపిదిని. ప్రియులారా, ఈ భాగములో మనం గమనించినట్లయితే దావీదు ధైర్యం గలవాడు. హీ వాజ్ ఏ కరేజియస్ మ్యాన్. దావీదు బాలుడే, దావీదు చిన్నవాడే, దావీదు యవనుడే, గొర్రెలను కాయుచున్నవాడే కావచ్చు, యెషయి కుమారులలో కనిష్ఠుడే కావచ్చు, దావీదు ఎన్నికలేని వాడే కావచ్చు, దావీదు దేవుని పరికొరకు రాజరికానికి ఎన్నిక చేయబడడానికి దావీదులో ఉన్న ధైర్యమే కారణం. ప్రియుల గమనించినట్లయితే సౌలు ఇక్కడ అడుగుతున్నాడు, ఏమి ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళడానికి దావీదు సన్నద్ధమవుగా, ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళడానికి ఇస్రాయేలీలే భయపడుతూ ఉన్నారు. దానికి కారణం గతంలో ఎదురైన అపజయాలే. ఈ సమయంలో దావీదు ఆ స్థలానికి రావడం జరిగింది. దావీదు అన్నలు 8 మంది ఉన్నారు. ఫిలిస్తీన్ల మీదకి వెళ్ళడానికి వారు సాహసించలేదు, అధైర్యపడ్డారు. ఒక మాటలో చెప్పాలంటే వారందరూ భయపడ్డారు. ఫిలిస్తీన్ల పక్షంగా ఉన్న యుద్ధ సూర్యుడు, 6 మూల జానెడు ఎత్తు కలిగిన మహామనిషి గొల్యాతును చూచి ఇస్రాయేలు సైన్యమే భయకంపితులైపోయారు. ఇస్రాయేలీల యుద్ధ వీరులు భయకంపితులైపోయారు. అయితే ఆ సమయంలో అక్కడికి వచ్చిన దావీదు చిన్నవాడే, దావీదు బాలుడే కావచ్చు, దావీదు యవనుడే కావచ్చు, గొర్రెలను కాయుస్తున్నవాడే కావచ్చు, యెషయి కుమారులలో కనిష్ఠుడే, ఎన్నికలేని వాడే కావచ్చు, ఆజానుబాహుడు కాకపోవచ్చు, ఎత్తైన విగ్రహం కలిగిన వాడు కాకపోవచ్చు. కానీ దావీదును గురించి మనం చదువుతున్న మాట, అతడు ధైర్యం గలవాడు. సౌలు అడుగుతున్నాడు ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళడానికి, ఏమి నువ్వు వెళ్ళగలుగుతావా అన్నప్పుడు సౌలుకు దావీదు చెప్పిన మాట 33వ వచనములో సౌలు దావీదుతో మాట్లాడడాన్ని ఇక్కడ మనం చూస్తాం. సౌలు ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. సౌలు అంటున్నాడు, దావీదు నీ బలము చాలదు, నువ్వు బాలుడవు కదా, ఫిలిస్తీన్ల సూర్యుడు 6 మూల జానెడు ఎత్తు కలిగిన ఆ మహామనిషితో తలపడమా, అది సాధ్యం కాదు. సౌలు దావీదును నీరసింపజేస్తున్నాడు, నీవు బాలుడవు, యు ఆర్ ఏ చైల్డ్, నీ బలము చాలదు, ఫిలిస్తీన్ల సూర్యుడితో నీవు తలపడలేవు అని సౌలు అన్నప్పుడు దావీదు సమాధానం ఇస్తున్నాడు 34వ వచనములో. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, నీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా సింహమును ఎలుగుబట్టి రాగా నేను వాటిని చీల్చివేసి తినే, నేను వాటిని చంపివేసి తినే. అవును ప్రియులారా, దావీదు ఎంత ధైర్యంగా వాడో ఇక్కడ మనం చూస్తున్నాం. దావీదు గొర్రెలను కాయుచున్నప్పుడు సింహము ఎలుగుబట్టి అక్కడికి రాగా దావీదు భయపడలేదు. సింహం అంటే ఎలుగుబంటి అంటే చాలా మంది భయపడిపోతారు. బాలుడే కానీ భయపడలేదు, ఎవరెస్టుడే కానీ భయపడలేదు. సౌలు అన్నాడు,
నీ బలము చాలదు అన్నాడు. అయినా భయపడలేదు. ఎందరో భయపడ్డారు. భయపడిన వారందరూ ఆ ప్రదేశంలో ఆ యుద్ధ భూమిలో ఉండగా దావీదు అంటున్నాడు, సింహము ఎలుగుబంటి రాగా నేను వాటిని చీల్చివేసి తినే, వాటిని నేను చంపివేసి తినే అంటూ 35 వచనంలో నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని. అవును ప్రిలారాం, సింహమును ఎలుగుబంటిని నేను చీల్చివేశాను. గొర్రెను పట్టుకుని వెళుతుండగా నేను దాని గడ్డము పట్టుకొని చీల్చివేసి తిని దానిని కొట్టి చంపి తిని అంటూ 36 నీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక అని దావీదుతో అనెను. ప్రిలారా, ఇక్కడ గమనించినట్లయితే దావీదు యొక్క ధైర్యాన్ని ఒక మాటలో చెప్పాలంటే దావీదు ధైర్యశాలి, యుద్ధ వీరుడు. యుద్ధ భూమిలో వెనుకడుగు వేసిన వాడు కాదు, యుద్ధ భూమిలో వెనుకంజ వేసిన వాడు కాదు. అలాగైతే మన విశ్వాస యాత్రలో, మన క్రైస్తవ జీవితంలో, మన సేవా జీవితంలో ఎన్నిసార్లు భయపడి వెనకడుగు వేశాం? తుఫాను వచ్చింది, భయపడ్డాడు పేతురు. భయపడుతున్నావా తుఫానులను చూచి? భయపడుతున్నావా సోదరులను చూచి? భయపడుతున్నావా అనారోగ్య పరిస్థితులను చూచి? భయపడుతున్నావా ఆర్థిక ఇబ్బందులను చూచి భయపడిపోతున్నావా? క్రైస్తవుడు యుద్ధ భూమిలో భయపడడానికి వీలు లేదు. విశ్వాస వీరులు అని చెప్పబడ్డారు బైబిల్ గ్రంథంలో. ఎందరో నీ ఒక విశ్వాస వీరుడిగా నీ విశ్వాస యాత్రను కొనసాగించాలి. పరిస్థితులు ఎలాగున్నా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా యుద్ధ భూమిలో వెనుకడుగు వేయడానికి వీల్లేదు. ధైర్యం ఊహించి ముందుకు వెళ్లాల్సిందే. దావీదు అంటున్నాడు, సింహాన్ని చంపాను, ఎలుగుబంటిని చంపాను, ఈ ఫిలిస్తీయుడు, ఈ గొల్యాతు ఎంతటి వాడు అని చెప్తున్నాడు. ఆ తర్వాత దావీదు ధైర్యంగా యుద్ధ భూమిలో కాలు మోపడం, ఫిలిస్తీల పక్షంగా ఉన్న గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళడం మనం చూస్తాం. గొల్యాతు అంటాడు, ఏమి నేను కుక్క వంటి వాడనా? నువ్వేమి నా మీదకి వస్తున్నావు? నేను ఎలా కనిపిస్తున్నాను నీకు అన్నాడు. అయినా సరే దావీదు వెనుకడుగు వేసిన వాడు కాదు, అయినా సరే దావీదు భయపడిన వాడు కాదు. 6 జానెడు ఎత్తు కలిగిన మహాబలాఢ్యుడు, మహా మనిషి ఎదురుగా కనబడుతూ ఉన్నాడు. ఫిలిస్తీల సూర్యుడు ఎదురుగా కనబడుతున్నాడు. 6 జానెడు అంటే 9 ఎత్తు కలిగిన మనిషి. దావీదు పొట్టివాడు, కనిష్ఠుడు, ఎన్నిక లేనివాడు, బలము లేనివాడు, బలహీనుడు. అయితే దావీదు ధైర్యం వహించడానికి, దావీదు బలంగా యుద్ధ భూమిలో కాలు మోపడానికి దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే దావీదు చెప్పిన మాట, ఆ ఫిలిస్తీని చేతిలో నుండి కూడా యెహోవాయే నన్ను విడిపించును, ఎంత గొప్ప మాట. దావీదు యుద్ధ భూమిలో తన బలం మీద తాను ఆధారపడలేదు, తన శక్తి సామర్థ్యాల మీద తాను ఆధారపడలేదు. ఈ రోజున విశ్వాసులు, క్రైస్తవులు చాలాసార్లు వారి బలం మీద వారు ఆధారపడి, వారి శక్తి సామర్థ్యాల మీద వారు ఆధారపడి యుద్ధ భూమిలో విశ్వాస జీవితంలో ఓడిపోవడాన్ని మనం చూస్తాం. దావీదైతే తన మీద తాను ఆధారపడిన వాడు
కానే కాదు, తన బలాన్ని నమ్ముకున్నవాడు కాదు, తన శక్తి సామర్థ్యాలను నమ్ముకున్నవాడు కాదు, తన జ్ఞానాన్ని నమ్ముకున్నవాడు కాదు, తన విద్య మీద తాను ఆధారపడవాడు కాదు. దేని మీద నువ్వు ఆధారపడుతున్నావు? నీ బలం మీద నువ్వు ఆధారపడుతున్నావా? నీ శక్తి సామర్థ్యాల మీద నువ్వు ఆధారపడుతున్నావా? నీ విద్య మీద, నీ జ్ఞానం మీద, నీ తల్లిదండ్రుల మీద దేని మీద నువ్వు ఆధారపడుతున్నావు? దావీదైతే తన వారి మీద ఆధారపడలేదు, తన అన్నల మీద ఆధారపడలేదు, తన బంధువుల మీద ఆధారపడలేదు, తల్లిదండ్రుల మీద ఆధారపడలేదు, సౌలు మీద ఆధారపడలేదు. తాను ఆధారపడింది దేవుడైన యెహోవా మీద. సింహము నోట నుండి, ఎలుగుబంటి చేతిలో నుండి నన్ను విడిపించిన నా దేవుడైన యెహోవా ఈ ఫిలిస్తీన్ల చేతిలో నుండి నన్ను రక్షిస్తాడు. ఎంత గొప్ప మాట చెప్పగలుగుతున్నామా మన ఆత్మీయ జీవితంలో? ఇలాంటి మాట శోధనలు ఎదురైనప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు, అనారోగ్య పరిస్థితులు ఎదురైనప్పుడు, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు, నిందలు అవమానాలు ఎదురైనప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు చెప్పగలుగుతున్నామా యుద్ధ భూమిలో ఆ యెహోవాయే నన్ను కాపాడును, ఆ యెహోవాయే నన్ను రక్షించును? అవును ప్రియులారా, దావీదు ధైర్యం కలిగిన వాడు. సింహాన్ని ఓడించాడు, ఎలుగుబంటిని ఓడించాడు, ఫిలిస్తీన్ల పక్షంగా యుద్ధానికి వచ్చిన యుద్ధ వీరుడు, ఆరుమూల జానడు ఎత్తుగలిగిన మహాబలాఢ్యుడు. గొల్యాతును ఓడించడాన్ని, గొల్యాతును నేలకు ఒరిగించడాన్ని, గొల్యాతును చంపడాన్ని ఎలా చంపాడు? సంచిలో ఉన్న ఒక్క రాయి తీసుకుని ఒడిసెలతో ఒక్క విసరగా ఆ రాయి గొల్యాతు నుదుటి మీద తగలగా గొల్యాతు బాధపడి అక్కడికి అక్కడే యుద్ధ భూమిలోనే గొల్యాతు చనిపోయినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. అలాగైతే మన జీవితంలో, మన విశ్వాస యాత్రలో మనకెదురయ్యే శోధనలను మనము చంపివేయాలి. మనల్ని చూచి మన కష్టము భయపడాలే కానీ మనకెదురయ్యే కష్టాలను, మనకెదురయ్యే శోధనలను, మనకెదురయ్యే నిందలు అవమానాలను చూచి మనం భయపడకూడదు. మనల్ని చూచి అవి భయపడాలి, మనల్ని చూచి ఆ కష్టాలు భయపడాలి, ఆ శోధనలు భయపడాలి, అనారోగ్య పరిస్థితులు మనల్ని చూచి భయపడి పారిపోవాలే కానీ యుద్ధ భూమిలో ఉన్న మనము ధైర్యంగా విశ్వాస యాత్రలో, క్రైస్తవ జీవితంలో, సేవా జీవితంలో ముందుకు అడుగులు వేయాలని దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ఇక్కడ మనం హెచ్చరించబడుతున్నాం. ఒకటి, దావీదు ధైర్యం గలవాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే దావీదు దయగలవాడు. హి వాజ్ ఏ కైండ్ హార్టెడ్ మ్యాన్. దావీదు దయగలవాడు, దావీదు హృదయము దయాద్ర హృదయము. ఎంత దయగలవాడంటే సౌలు దావీదు పట్ల ఎంతో ఈర్ష్య ద్వేషాలతో ఉన్నాడు. సౌలు దావీదు పట్ల అసూయ కనబరిచాడు. దావీదు మీద పగపెంచుకున్నవాడు సౌలు. మనకు తెలుసు ఎన్నో పర్యాయాలు దావీదును చంపాలనుకుని ఈట చేత పట్టుకుని దావీదును వెంపడించినవాడు సౌలు. అయితే ఒకనొక సమయంలో సౌలు కుటుంబం అంతరించిపోయింది. యోనాతానుకు తానిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకొని, యోనాతానుతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని సౌలు కుటుంబంలో ఎవడైనా మిగిలి ఉన్నా నేను దయ చూపడానికి, నేను మేలు చేయడానికి, నేను సహాయం చేయడానికి, నేను ఆదరించడానికి, నేను ఆతిథ్యం ఇవ్వడానికి సౌలు కుటుంబంలో ఎవడైనా మిగిలి ఉన్నాడా అని వాకబు చేయడాన్ని, విచారణ చేయడాన్ని దేవుని వాక్యములో మనము చూస్తాం. అలాగైతే దావీదు హృదయం దయార్ద్ర హృదయము. తన పట్ల శత్రువులైన వారిని చూచి దయగా మాట్లాడుతున్నాడు. శత్రువుల పట్ల ఈర్ష్యా ద్వేషాలను కలిగి ఉన్నవాడు కాదు, శత్రువుల మీద పగపంచుకున్నవాడు కాదు, శత్రువు కుటుంబం మీద పగ
తప్పించుకున్నవాడు కాదు. శత్రు కుటుంబంలో మిగిలిపోయినా యోనాతాను కుమారుడైనా కుంటివాడైనా మెఫీబోషెతు పట్ల దావీదు దయచూపడాన్ని ఎక్కడో లొదెబారులోనున్న మెఫీబోషెతు పట్ల దావీదు దయచూపి అక్కడ నుండి తెప్పించడాన్ని, దావీదు అంతఃపురానికి తెప్పించడాన్ని, తన బల్ల యొద్ద కూర్చుండబెట్టుకోవడాన్ని, గొప్ప ఆధిక్యతలు, ఆదరణ, ఆశీర్వాదాలు దావీదు ద్వారా మెఫీబోషెతు పొందడాన్ని దేవుని వాక్యములో మనం చూస్తాం. అలాగైతే దావీదు దయార్ద్ర హృదయుడు, దయగలవాడు. దేవుని పిల్లలమైన మనము దయ కలిగి జీవించాలి. మన శత్రువుల పట్ల, మనల్ని ద్వేషించే వారి పట్ల, మనల్ని హింసించే వారి పట్ల, మనల్ని చూసి నిందించే వారి పట్ల, అవమానకరంగా మనల్ని మాట్లాడుతున్న వారిని చూచి దయ చూపే వారముగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. దయగలవాడు దావీదు. మూడవదిగా గమనించినట్లయితే దావీదు నిబద్ధత గలవాడు. యోనాతానుతో దావీదు స్నేహాన్ని మనం చూస్తాం. దావీదు యోనాతాను ఎంత స్నేహితులంటే వారు ప్రాణ స్నేహితులు. ఒకరి ప్రాణము ఒకరితో పెనవేసుకుని పోయినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, ప్రాణము కంటే ఎక్కువగా యోనాతాను దావీదును ప్రేమించడం, దావీదు యోనాతానును ప్రేమించడాన్ని దేవుని వాక్యములో మనం చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 1వ వచనాన్ని గమనిస్తే, దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించను. యోనాతాను అనగా సౌలు కుమారుడు ఒకవైపు, సౌలేమో దావీదు పట్ల ఈర్ష్యా ద్వేషాలను కలిగి ఉన్నాడు, సౌలేమో పగ కలిగి ఉన్నాడు, దావీదును చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సౌలు దావీదును చంపాలని ప్రయత్నం చేసినప్పుడల్లా యోనాతాను ఆ విషయాన్ని పసిగట్టి దావీదుకు సమాచారము అందజేసేవాడు. సౌలు బారి నుండి, సౌలు చేతిలో నుండి దావీదును యోనాతాను తప్పించడాన్ని మనం చూస్తాం. ప్రియులారా, అలాగే యోనాతాను దావీదును ఎలాగ ప్రేమించాడో దావీదు కూడా యోనాతాను తనకు ప్రాణ స్నేహితునిగా భావించడాన్ని మనము చూస్తాం. 2వ సమూయేలు గ్రంథం 1:26 మనం గమనిస్తే దావీదు యోనాతాను ఎంత ప్రేమించాడో మనము చూస్తాం. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి, నీ నిమిత్తము నేను బహుశోకము నొందుచున్నాను, నాయందు నీకున్న ప్రేమ బహువింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటెను అది అధికమైనది. అయ్యయ్యో, బలాఢ్యులు పడిపోయిరి, యుద్ధ సన్నద్ధులు నశించిపోయిరి. యోనాతాను గురించి దావీదు విలపించడాన్ని ఇక్కడ మనం చూస్తాం. యోనాతానును జ్ఞాపకం చేసుకుని దావీదు బాధపడడాన్ని, హృదయములో నొచ్చుకోవడాన్ని ఇక్కడ మనం చూస్తాం. దావీదు యోనాతాను ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దావీదు కూడా యోనాతానును బహుగా ప్రేమించాడు. ఒకరి హృదయం ఒకరితో కలిసిపోయింది. అయితే గమనించండి ప్రియులారా, వారు ప్రాణ స్నేహితులుగా ఉన్నప్పుడు దావీదు యోనాతానుకు మాట ఇచ్చాడు, నీ కుటుంబానికి నేను సహాయపడతాను, నీ కుటుంబం పట్ల నేను ఉపకారిగా ఉంటాను, మాట ఇచ్చాడు. దావీదు నిబద్ధత గలవాడు. సౌలు చనిపోయాడు, యోనాతాను చనిపోయాడు. అయితే ఇప్పుడు యోనాతాను కుమారుడు మెఫీబోషెతు మాత్రమే మిగిలి ఉన్నాడు. ఆ మెఫీబోషెతు కూడా కుంటివాడని, రెండు కాళ్ళు కుంటివి అని మనం చూస్తాం. అయినప్పటికీ దావీదు యోనాతానుకి ఇచ్చిన మాటను జ్ఞాపకం చేసుకొని, అందుకే నేను చెప్పాను దావీదు నిబద్ధత గలవాడు. దావీదుది మాటకు కట్టుబడే నైజం. సమస్యలు ఎలా ఉన్నా, కష్టాలు ఎన్ని వచ్చినా కట్టుబడిన మాట నుండి తప్పించుకుని
పారిపోయేవాడు కాదు దావీదు. మనకు కట్టుబడి నైజం క్రైస్తవులముగా, విశ్వాసులముగా, దేవుని బిడ్డలముగా, దేవుని సేవకులముగా మాటకు కట్టుబడే నైజం మనం కలిగి ఉండాలి, నిబద్ధత కలిగి ఉండాలి. దావీదు యోనాతానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఆ తర్వాతి కాలంలో యోనాతాను అంతరించిపోయినా సరే యోనాతాను కుటుంబం పట్ల, యోనాతాను కుమారుడైన మెఫీబోషెత్ పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కనబరచి వారి భూమిని మెఫీబోషెత్కు తిరిగి ఇప్పించడం, వారి స్వాస్థ్యాన్ని వారికి తిరిగి ఇప్పించడం, శత్రువుల చేతిలో నుండి దాసుడుగా ఉన్న ఆ ఇంటి నుండి మెఫీబోషెత్కు విడుదల కలిగించడం దేవుని వాక్యములో మనం చూస్తాం. నాలుగవదిగా గమనిస్తే దావీదు దేవుడైన యెహోవా పట్ల అచంచలమైన విశ్వాసం కలిగిన వాడు. కీర్తనల గ్రంథములో దావీదు మహారాజు 73 కీర్తనలు రాశాడు. ప్రతి కీర్తన, దావీదు రాసిన ప్రతి వచనము మనం గమనిస్తే దేవుడైన యెహోవా పట్ల దావీదుకు ఎంత విశ్వాసం ఉన్నదో, దేవుడైన యెహోవా పట్ల దావీదుకు ఎంత ప్రేమ ఉన్నదో దేవుని వాక్యములో మనం చూస్తాం. అదే నిబంధన మందస్సము విషయంలో దావీదు చూపిన శ్రద్ధ, దావీదు యొక్క భక్తి, దావీదు యొక్క విశ్వాసము మనం చూడగలుగుతాం. తాను రాజరికానికి రాగానే, సింహాసనాన్ని అధిష్ఠించగానే ఫిలిస్తీన్ల మధ్యలోనున్న దేవుని నిబంధన మందసాన్ని దావీదు పురానికి తీసుకుని రావడాన్ని మనం చూస్తాం. అందులో దావీదు యొక్క అచంచలమైన విశ్వాసం, ఎక్కడ దేవుని నిబంధన మందసము ఉంటుందో అక్కడ దేవుని ఆశీర్వాదాలుంటాయి, ఎక్కడ దేవుని నిబంధన మందసం ఉంటుందో, ఎక్కడ దేవుని సన్నిధి ఉంటుందో అక్కడ దేవుని ఆశీర్వాదాలుంటాయి. దేవుని నివాసం ఉన్న చోట విజయం ఉంటుంది. అందుకనే దావీదు దేవుని నిబంధన మందసాన్ని దావీదు పురానికి తీసుకువచ్చాడు. దావీదు దేవుని మందిరాన్ని నిర్మించడంలో కూడా అచంచలమైన విశ్వాసాన్ని కనబరిచాడు. మందిర నిర్మాణానికి అవసరమైన వస్తు సామాగ్రిని, వెండి బంగారము సంపదను సమకూర్చడాన్ని, ఇనుమును సమకూర్చడాన్ని, ఇత్తడిని సమకూర్చడాన్ని, దేవదారు మ్రానులను సంపాదించడాన్ని చూస్తాం. ప్రియులారా, దావీదులో ఉన్న ఈ ఆత్మీయ లక్షణాలు మనలో ఉన్నాయా జ్ఞాపకం చేసుకుందాం. దావీదు ధైర్యం గలవాడు, యుద్ధ భూమిలో వెనుకడుగు వేసిన వాడు కాదు. 3, దావీదు నిబద్ధత గలవాడు, మాటకు కట్టుబడే నైజం, పరిస్థితులు ఎలా ఉన్నా మాటను విడిచిపెట్టేవాడు కాదు, ఇచ్చిన మాట మీద నిలబడేవాడు, నిబద్ధత గలవాడు. మనలో అట్టి నిబద్ధత ఉందా? ఒకసారి మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకుందాం. దావీదు అచంచలమైన విశ్వాసం కలిగిన వాడు. ఈ 4 గుణగణాలు మనలో ఉన్నట్లయితే మనం కూడా దావీదులాగే దేవుడు మనల్ని పిలుస్తాడు, ఇతడు నా హృదయానుసారి, ఈమె నా హృదయానుసారి. అలాగు దేవుని ద్వారా మనము సాక్ష్యము పొందాలంటే, అలాగు దేవునిచే మనము సాక్ష్యము పొందుకోవాలంటే దావీదు కలిగి ఉన్న గుణగణాలను మనం కూడా కలిగి ఉండాలి. దేవుడు మనకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించినట్లయితే ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, పరిశుద్ధ దేవ, మీ పాదములకు స్తోత్రములు నాయన. దావీదు దేవుని హృదయానుసారి అని పిలవబడటానికి, నా ఇష్టానుసారి అని పిలవబడటానికి కారణాలను పరిశుద్ధ గ్రంథములో మేము ధ్యానం చేశాం. అవును ప్రభువ, దావీదు ధైర్యం గలవాడు, దావీదు దయగలవాడు, నిబద్ధత గలవాడు, మాటకు కట్టుబడే నైజం, దావీదు నీ పట్ల అచంచలమైన విశ్వాసం కలిగిన వాడు. అట్టి గుణగణాలు మేము కూడా మా విశ్వాస యాత్రలో కలిగి ఉండడానికి సహాయము చేయమని, ఈ వాక్యాన్ని ఎందరైతే వీక్షించారో వారిని, వారి కుటుంబాలను నిండారులుగా దీవించమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.